వెల్కమ్ టు నమస్తే తెలంగాణ పట్టు చీరలన్నిటిలోనూ కంచి పట్టుకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాస్ట్లీ అయినా కూడా కంచి పట్టు చీర అంటే మహిళలకి చాలా ఇష్టం ప్రత్యేకించి శుభకార్యాల కోసం చాలా మంది కంచి పట్టు చీరలే కొంటుంటారు అయితే కంచి పట్టుకు ఉన్న క్రేజ్ను గుర్తించి కొందరు డూప్లికేట్ చీరలను కూడా కంచి పట్టు చీరలుగా అమ్మేస్తుంటారు మరి అంత ధర పెట్టి ఎంతో ఇష్టపడి కొనే చీర ఒరిజినల్ కంచిపట్టా లేదంటే నకిలీదా అనేది తెలుసుకోకపోతే నష్టపోతారు ఒరిజినల్ కంచిపట్టు చీరలను గుర్తుపట్టేందుకు కొన్ని జాగ్రత్తలు ఉంటాయి నకిలీ కంచిపట్టు చీరలను అరికట్టడానికి సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఒరిజినల్ కంచిపట్టు చీరలకు ప్రత్యేక గుర్తింపు ఒరిజినల్ చీరలకు సిల్క్ మార్క్ సింబల్ తో ఉన్న ట్యాగ్ ఉంటుంది దీనిపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ చీర ఒరిజినలా నకిలీదా ఎవరు తయారు చేశారు ఎప్పుడు కొన్నారు వంటి వివరాలు వచ్చేస్తాయి ఇక జెరీని పరిశీలించి కూడా నకిలీ కంచిపట్టు చీరలను గుర్తుపట్టవచ్చు జరీ నుంచి ఒక దారం తీసి దానిని పరిశీలించాలి అది పూర్తిగా బంగారు రంగులో ఉంటే ఒరిజినల్ కంచిపట్టు చీర అని అర్థం తెల్లదారంపై బంగారు రంగు వేసి ఉంటే నకిలీ కంచిపట్టు అని అర్థం చేసుకోవాలి కంచిపట్టు చీరలను ప్యూర్ మల్బారీ పట్టుతో తయారు చేస్తారు ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి చీరను అరచేతితో కొన్ని సెకండ్ల పాటు రుద్ది చూడాలి సాఫ్ట్గా ఉంటే అది ఒరిజినల్ కంచిపట్టు చీర సాఫ్ట్గా లేకపోతే నకిలీదని అనుమానించాలి మల్బారీ సిల్క్తో చేసిన చీరలు చాలా స్మూత్గా ఉంటాయి ఉంగరం మధ్యలో నుంచి కూడా ఈ చీర బయటికి వస్తుంది ఇక నకిలీ కంచిపట్టు అయితే అంత సులువుగా రాదు ఇక కంచిపట్టు చీరను ఎండలో పెట్టి చూస్తే ఎక్కువ షైన్ అవుతూ ఉంటుంది నకిలిది అయితే అంత షైన్ ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా చీరలు కొనే ముందు ఈ జాగ్రత్తలు తీసుకొని అసలైనవే కొనండి